ఓకే సో వరుణ్ గారు మీరు చెప్పండి, ఒక అలాదీన్ క్యారెక్టర్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్, ఇట్స్ బాయ్ నెక్స్ట్ డోర్ యాక్చువల్లీ, అండ్ జీనీ ఇస్తాడు, గ్రాంట్స్ తీసుకుంటారు, వాట్ ఎవర్, కానీ మూడే ఉంటాయి పాపం. అలాంటివి ఇంకా మీకు మిగిలిపోయిన ఆశలు ఏమైనా ఉన్నాయా విచ్ యూ వాంట్ టు ఆస్క్ ద జీనీ? నిజంగా మీకు ఒక ల్యాంప్ దొరికితే ఇప్పుడు నిజంగా మూడు సరిపోవు కోరికలు చాలా టఫ్ క్వశ్చన్ అండి, ఆలోచించి చెప్పాలి దాన్ని. ఆలోచించండి. Definitely, one thing, I want to spread happiness in the world. That's one wish I'll amen. Amen. May it happen. Thank you so much. Character kosam dubbing ki meerantha ana preparations ela saagayi? Maulaga nen chese cinemalu kuda dubbing time replicate cheyali mana oka closed room lo chuttupakkala em lekunna. It's actually a tough thing to dub. Kani ee cinemaku vachinappudiki see manasu manam nen chesina cinemalu ante entha kontha experience untundi maaku. అంటే ఆల్రెడీ డైలాగులు నేర్చుకుని ఆ డైలాగులు ఓవర్ అండ్ ఓవర్ చేసి చేసి కొంచెం ఈజీగా ఉంటుంది చెప్పడానికి. బట్ ఈ క్యారెక్టర్కి వచ్చినప్పటికీ ఇట్స్ సంథింగ్ యూనో యాక్ట్ మేం చేయలేదు, బట్ ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పట్టుకుని అవి మ్యాచ్ అవ్వడానికి, ఇంకోటి ఇంగ్లీష్లో ఉంటుంది సో ఆ ట్రాన్సిషన్ తెలుగులో కరెక్ట్గా లిప్సింగ్ చేయడానికి ఇట్ వాస్ లిటిల్ టఫ్, బట్ కష్టంగా ఉన్నా ఇట్ వాస్ నైస్. నాకు మెయిన్ అదే అన్న, చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ ఫిల్మ్కి నేను అలా ఇస్తున్నానన్న ఒక చిన్న థింగ్ కెప్ పుషింగ్ మీ అండ్ వెంకటేష్ గారితో చేస్తున్నాను అనేది మధ్య ఆయన నాకన్నా ముందే డబ్బింగ్ చెప్పేశారనమాట. సో నాకు ఎక్కడైనా ఆగిపోతే ఆపి వెంకటేష్ గారు క్లిప్ వేయండి అని చెప్పి ఆయన చూసి తర్వాత మళ్ళీ ఏదో చేస్తూ ఉండేవాడిని. కొత్తగా బియర్డ్ లుక్లో ఉన్నారు, దాని గురించి చెప్తారా? దిస్ ఇస్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్, సో యా ఐ యామ్ గోయింగ్ ఫర్ దట్. చూస్తున్నా కర్రీ సరిగ్గా పెట్టాలి, ఆనియన్స్ పెట్టాలి, చందు ఆనియన్ పెట్టట్లేదు. ఆనియన్స్ పెట్టట్లేదా? మింగు తినవే తాత మింగిది కానీ